అలాగే ఈ మధ్యన వైసీపీ నాయకుడు అది జనసేన కాదు రౌడీ సేన అని. మీరు చేతిలో తల్వార్లు కత్తులు పట్టుకొని వివేకానంద రెడ్డి గారిని చంపించేసి అలాంటి హంతకుల్ని వెనకేసుకొచ్చి మద్దతు ఇచ్చి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి ఆ హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి అలాగే రేప్ జరిగితే ఒకటి రేపులకి ఏమైపోతాయనే ఒక కుసంస్కారం ఆ మాటకు నాకు ఒకటే అనిపించింది ఒకటి రెండు రేపులే కదా ఏంటి గోల చేస్తారేంటండి. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు నాకంటే వయసులో ఉన్న పెద్దలు చాలామంది కొంతమంది ఎమర్జెన్సీ టైంలో మీకు కొంత అనుభవాలు ఉండొచ్చు దీంట్లో. నేను చిన్నప్పుడు నెల్లూరులో స్కూల్కి వెళ్ళేటప్పుడు మా టీబీ హాస్పిటల్ ఉండేది మా స్కూల్ ఎదురుగా ఆ గోడలపైన ఒకటే రాసేవాళ్ళు రమీజాబీ హత్య కేసులో దోషుల్ని నిందితుల్ని శిక్షించండి అని. నా చిన్నప్పుడు ఎప్పుడు అర్థమైంది కానీ రోజు చదువుతూ ఉండేవాళ్ళం ఆర్ఎస్యు అని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ రాసి రమీజాబీ దోషులు శిక్షించండి అని. ఒక వయసుకు వచ్చాక ఇప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉండే ఏంటి రమీజాబీ కేసు ఏంటని అంటే రమీజాబీ అనే కేసుని ఆవిడ భర్తని హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్లో సామూహిక మానభంగం చేస్తే భర్తను చంపేశారనుకుంటా. అది 3 సంవత్సరాలు ఎమర్జెన్సీ టైంలో జరిగితే ఒక్క సంఘటనకి 4 సంవత్సరాలు పోరాటం చేసింది ఎంటైర్ మానవ హక్కుల సంఘంతో సహా అంటే కన్నాభిరాణి గారు అనుకుంటా. కానీ ఆ కేసుకి అలా మాట్లాడగలరా ఇలాంటి వ్యక్తులు ఉంటే ఆ రోజుల్లో ఏం జరిగింది న్యాయం అంటే నేను ఏం చెప్తున్నానంటే అంత తోలు మందం వచ్చేసింది నాయకులకి. అంటే నీకు అన్యాయం జరిగితేనే మన ఇంట్లో బిడ్డకి జరిగితేనే ఘోరం తప్ప మన గడప కూలితేనే ఘోరం తప్ప ఎదుటివాడి గోడ కూలిపోయినా ఎదుటివాడికి అన్యాయం జరిగినా ఇంకొకటికి జరిగినా అది మనకు సంబంధం లేదు. మనకు జరిగినప్పుడే కడుపు పంట జనసేన నేను అందుకు పెట్టలా.